చూడండి, ఈ రోజున తెలుగులో ఒక మంచి సామెత ఉంటుంది, కాసే చెట్ల మీదకే రాళ్ళు వేయబడతాయని. నిజమే, యేసుక్రీస్తు ప్రభువు ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వాడు. శరవేగంతో ఆయన సువార్త అనేక దేశాలకి ప్రాకుతుంది. శరవేగంతో అనేక మంది యేసుక్రీస్తు ప్రభువు సత్య సువార్తని అంగీకరిస్తున్నారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, జాతులకు అతీతంగా, అదే రీతిగా వర్గాలకు అతీతంగా అనేక మంది రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి హైలైట్ అవ్వాలంటే, ఒక వ్యక్తి లైమ్ లైట్లోకి రావాలంటే ప్రభు అని ఏదన్నా అంటే చాలు ఫేమస్ అయిపోవచ్చు. అందును బట్టి ఈరోజున ఎవరిని ఎంపిక చేసుకుంటున్నారంటే, నేను ఫేమస్ అవ్వాలంటే ఎవరిని అనాలి, నేను మతపరంగా ఫేమస్ అవ్వాలంటే క్రీస్తు ప్రభు మీద బురద జల్లేస్తే నా పేరు బాగా పెరుగుతున్న ఉద్దేశంతో చాలామంది ఇలాంటి వాళ్ళు బయలుదేరుతున్నారు. ఒక విషయం నన్ను చెప్పండి, ఏమండి, నింద వేయటం ఈజే కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కష్టం. నరం లేని నాలుక ఇన్నన్న అంటదండి. ఈ రోజున మనుషులు ఎంత అవకాశం వదలంటే, మన దగ్గర ఉన్నప్పుడు మన మాట, మన నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక మాట మాట్లాడతారు. అవకాశవాదం ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ అవకాశవాదం మీద నడుస్తూ ఉంది. సో ఎప్పుడైతే మనిషి ముందు ఒక మాట్లాడతారో, మరొక వ్యక్తి అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తితో ఏదన్నా సరే ప్రయోజనం ఉందంటే వెంటనే ప్లేడ్ తిప్పేస్తాడు. ప్లేడ్ తిప్పేసి, ఎక్కడైతే నువ్వు మేలు పొందుతున్నావో, ఎక్కడైతే నువ్వు ఆశించబడ్డావు, ఎవరి దగ్గరైతే నువ్వు మేలు పొందుతున్నావో ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడానికి మనుషులు ఆలోచన చేయరు. ఆలోచన చేద్దాం, ఇది అవకాశవాదం. ఎలా కావాలితే అలా ప్లేడ్ తిప్పేచ్చు, ఎందుకంటే నాలికంత గొప్ప వెసులుబాటు ఉంది, నరం ఉండదు కదండి. అందుని బట్టి ఎటన్నా మాట్లాడేచ్చు, ఎన్నన్నా సరే మనము చెప్పచ్చు, నిందలు వేయచ్చు, కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని స్థాపించాలి. అందుని బట్టి ప్రభు అన్నాడు, నాలో ఎవరన్నా పాపాన్ని చూపించగలరా అంటూ ఒక మాట అన్నాడు, కెన్ ఎనీ వన్ ఎస్టాబ్లిష్ గిల్టీ ఆఫ్ సిన్ ఇన్ మీ, నాలో ఎవడన్నా పాపం స్థాపించగలరా, ప్రూవ్ చేయగలడా అని ప్రభు మాట్లాడాడు. అందుని బట్టి ఈ లోక చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు మీద పాపాన్ని ప్రూవ్ చేసినటువంటి వాడు ఇప్పటికొచ్చి ఎవరు లేరండి. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు, ఆయన మనందరి యొక్క పాపం నిమిత్తం తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు కాబట్టి మనకు రక్షణ దొరికింది.